పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలవరం మండలం వ్యాప్తంగా మంగళవారం నిర్వహించారు. పోలవరం మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో తెదెప్ప శ్రేణులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వాహకులు అర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ సెంటర్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలుగు వారి ఆత్మగౌరవం నుండి పుట్టి తెలుగు వారి ఆత్మవిశ్వాసం పెరిగే వరకు ఎదిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని, ఆయన ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. నిద్రిస్తున్నా ఆ ఘనత అత్యంగా నందమూరి తారక రామారావు గారిదే. ఈ రోజున స్వర్ణాంతర ముఖ చిత్రం నాడు ఎన్టీఆర్ కళలకు ప్రతిరూపం. మరి మన నందమూరి తారక రామారావు గారు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరి 1982 మార్చి 29వ తారీఖున మరి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి, ఒక తెలుగుదేశం అనే పార్టీ ఒక మొక్కను వేసి దాన్ని పెంచి పెద్ద చేసి దాని అభివృద్ధి ఫలాలను పేదవాడికి పెంచితే ఆ మొక్క యొక్క పోషణ భారాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల మీద వేసుకొని దాని యొక్క అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.